గత 15 రోజులుగా ప్రపంచవ్యాప్తంగా కోటాను కోట్ల మంది వెంకటేశ్వర స్వామి భక్తులు ఎంతో మదన పడుతున్న విషయం తిరుమల లడ్డూలో అడల్టరేషన్ జరిగింది అని. అది జరగలేదు, కావాలంటే నేను తిరుపతి వచ్చి ప్రూవ్ చేస్తానని చెప్పిన జగన్మోహన్ రెడ్డి అకస్మాత్తుగా తన పర్యటన రద్దు చేసుకొని ఆయన చెప్తున్న కారణం ఏంటంటే గనక చంద్రబాబుదే పాపం, చంద్రబాబు గారిది పాపం అంట. మరి ఈరోజు గుళ్ళలో పూజలకు పిలిపించాడు జగన్మోహన్ రెడ్డి. సరే తిరుపతి రాకపోతే రాకపోయాడు, అది వేరే విషయం, దాన్ని మాట్లాడదాం. మరి ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఏ గుడికి వెళ్ళి పూజ చేశాడు, సతీ సమేతంగా ఏ గుడికి వెళ్ళి పూజ చేశాడు, ఒక్క ఫోటో అయినా సరే బయట పెట్టండి. పార్టీ నాయకులకు చెప్పాడు, పార్టీ కార్యకర్తలకు చెప్పాడు, అంతా చేశాడు, బాగానే ఉంది. పార్టీ అధినేత ఏం చేశాడు? ఏం జగన్ రెడ్డి, నువ్వే గుడికి వెళ్ళావు, తిరుపతి దాకా రాని లేదన్నావు, మరి తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన వాళ్ళ నిధులతో కట్టిన గుడి మన అమరావతి పరిధిలోనే ఉంది, మరి అక్కడ నీ ఇంటికి దగ్గరే, చాలా దగ్గర, మరి అక్కడికైనా వెళ్ళావా? వెళ్ళలేదే. ఎందుకని వెళ్ళలేదు? వెళ్ళాలి కదా, వెళ్ళి అక్కడ సమాధానం చెప్పాలి కదా. విలేకరుల ప్రశ్నలు అడగకుండా లేదంటే గనక మీకు నచ్చిన విలేకరులు పెట్టుకొని చేసుకునేదాన్ని ప్రెస్ మీట్ అనరు, నీ సొంత ఫోటో షూట్ అనుకుంటారు. నేను సూటిగా అడుగుతున్నా, నీ ఇంటి దగ్గరలో ఉన్న వెంకటేశ్వర గుడికి నువ్వు ఎందుకు వెళ్ళలేదు? ఓకే, సరే నిన్న ఆయన ఏదో మాట మాట్లాడుతూ అసలు దేవాలయానికి వెళ్ళటానికి మతం అడగటం ఏంది, ఇదేం సెక్యులరిజం అంటున్నాడు, ఇదేం హిందూ తత్వం అంటున్నాడు. ఇక్కడ హిందూ తత్వం అంటలా, ఒక్కొక్క దేవాలయానికి ఒక్కొక్క ఆచారం ఉంటుంది, దాని గురించి చెప్తున్నారా? ఎవరు చెప్పినా సరే నీకు, నిన్ను గుడికి వెళ్ళొద్దు అని ఎవరు చెప్పలా, తిరుమల రావద్దు అని ఎవరు చెప్పలా, వస్తే నువ్వు చేయాల్సిన పని మాత్రమే చెప్పారు. కానీ నువ్వు భయపడింది ఎక్కడయ్యా అంటే చుట్టూరు తన్ని వందే మాగదలను పెట్టుకొని అక్కడేదో రచ్చ చేద్దామని, లేనిపోని రభస చేద్దామని నువ్వు వేసుకున్న ప్లాన్, అక్కడ ఎవరైతే ఎస్పీ గారు పసిగట్టి సెక్షన్ 30 అమల్లో ఉంది కాబట్టి, ఎవరు ఎలాంటి సభలకి ర్యాలీలకి అనుమతి లేదు కాబట్టి జగన్మోహన్ రెడ్డి పర్యటనకి ఎలాంటి అనుమతులు లేవు, దయచేసి మీరు వెళ్ళొద్దు అని, మీకే కాదు దాన్ని అడ్డుకుంటారేమో అని చెప్పి భయంతో తెలుగుదేశం వాళ్ళకి, జనసేనలకి, బీజేపీ వాళ్ళకి, హిందూ మతవాదులకి, అలాగే సిపిఐ సిపిఎం మిగతా పార్టీ వాళ్ళందరికీ నోటీసులు ఇచ్చారు. ఒక మీకు ఇచ్చేదేంది? తెలుగుదేశం వాళ్ళకు కూడా ఇచ్చారు కదా, జనసేనలకు కూడా ఇచ్చారు కదా, బీజేపీ వాళ్ళకు కూడా ఇచ్చారు కదా, మా వాళ్ళకు నోటీసులు ఇచ్చారు, నేను వెళ్ళను. 30 కేసులు ఉన్నాయి నీ మీద, దానికే భయపడవు? ఆఫ్టర్ ఆల్ సెక్షన్ 30 కేసు, దానికి భయపడ్డావా నువ్వు? కానీ దాని తర్వాత మాట్లాడితే నువ్వు కొన్ని మాటలు మాట్లాడావు, వింటా దానికి సమాధానం చూడు. అడుగుతా ఉన్నా, నా మతం ఏమిటి, నా మతం ఏమిటి అని అడుగుతా ఉన్నారు. అడుగుతా ఉన్నా నా మతం ఏమిటి చెప్పు. అవును, 4 గోడల మధ్య నేను బైబిల్ చదువుతాను, తప్పే ఉంది? 4 గోడల మధ్య కాదు, 4 దిక్కుల మధ్య చదువుకో, 4 మధ్య చదువుకో, 400 మంది మధ్య చదువుకో, 4 వేల మంది మధ్య చదువుకో, 4 లక్షల మంది మధ్య చదువుకో, 4 కోట్ల మంది మధ్య చదువుకో, తప్పే ఉంది? తప్పని ఎవరన్నారు ఇక్కడ చెప్పు. నువ్వు బైబిల్ చదవటం తప్పు అని ఎవరైనా అన్నారా? ఎవరు అనలేదు కదా, దాని గురించి ఎందుకు నీకు బాధ? ఇంకా ఏదో మాట్లాడుతున్నాడు, విందా. బయటికి పోతే హిందూ సాంప్రదాయాలను నేను అనుసరిస్తాను, గౌరవిస్తాను, ఓకే, తప్పు లేదు. బయటికి పోతే ఇస్లాంను అనుసరిస్తాను, గౌరవిస్తాను, ఓకే, అది తప్పు లేదు. బయటికి పోతే సిక్కిజంను అనుసరిస్తాను, సిక్కిజంను నేను గౌరవిస్తాను, అస్సలు తప్పు లేదు. నా మతమేమి
ఇంతవరకు బాగానే ఉంది, హిందూ మతాన్ని ఆచరిస్తాను గౌరవిస్తాను అంటున్నావు. నీకు తెలియకపోతే గనక దేవాలయాల్లో కానీ లేదంటే గనక పవిత్రమైన స్థలాల్లో కానీ కొన్ని నిబంధనలు అనేవి ఉంటాయి జగన్ రెడ్డి. నీకు ఉదాహరణకి కేరళలోని రెండు టెంపుల్స్ గురించి చెబుతా. శబరిమల అయ్యప్ప స్వామి టెంపుల్కి నువ్వెప్పుడైనా సరే ఎవరైనా సరే మీకు తెలిసి కానీ మీ వైసీపీ కార్యకర్తలు ఉన్నారు కదా, పేటీఎం కార్యకర్తలు, వాళ్ళు వెళ్ళుంటారు. అక్కడికి వెళ్ళేవాళ్ళు పదునెట్టాంబడి ఎక్కాలంటే గనక మాలధారణ చేసి ఉండాలి, శిరసున ఇరుముడి ధరించి ఉండాలి. ఇది అక్కడ నిబంధన. అక్కడ నువ్వు ఎస్సీనా ఎస్టీనా బీసీనా మైనార్టీనా ఏమి చూడరు, ఇవేమి చూడరు. అక్కడ చూసేది ఏంది, నువ్వు మాల ధరించి ఉన్నావా లేదంటే గనక మాల ధరించి నిదుట నెత్తిన ఇరుముడి ధరించి ఉన్నావా ఇది చూస్తారు. కేరళలోని ఇంకో గుడి ఉంది గురువాయూర్. ఆ గుడిలోకి వెళ్ళాలంటే గనక ఎవరైనా సరే మహిళలైతే గనక చీర కట్టుకొని వెళ్ళాలి. మగవారైతే గనక చొక్కా లేకుండా లోపలికి వెళ్ళాలి. ఇది తెలుసా నీకు? ఇది తెలుసా? తమిళనాడులో కొన్ని టెంపుల్స్ ఉన్నాయి, అక్కడ లోపలికి వెళ్ళాలంటే మగవాళ్ళు చొక్కా తీసి మాత్రమే వెళ్ళాలి. అవన్నీ తెలుసా నీకు? ఇస్లాముని గౌరవిస్తానన్నావు, ఇస్లాముని గౌరవిస్తావు కదా. మక్కా, నీకు ఉదాహరణకు మక్కా చెప్తున్నా. బాంచత్, నువ్వు ఇక్కడ మాట్లాడినట్టే నేను వెళ్తానని ఎవరేం బీగుతారు, మాజీ సీఎంని అని అంటావేమో. అక్కడ కుదరదు, నీకు కత్తిరించి పంపిస్తారు. ఎవరైనా సరే అక్కడికి వెళ్ళాలి అంటే కనుక ముస్లింగా మారిన తర్వాత కన్వర్ట్గా మాత్రమే వెళ్ళాలి. మక్కాలోకి వెళ్ళేటప్పుడు నీ పాస్పోర్ట్ తీసుకుంటారు. నువ్వు హిందూ అయినా సరే క్రిస్టియన్ అయినా సరే నిన్ను వెనక్కి మాత్రమే పంపిస్తారు. ఇస్లాం ధర్మం ప్రకారం మక్కాని దర్శించుకోగలిగేది ఒక పవిత్రమైన ముస్లిం మాత్రమే అనేది వాళ్ళ ప్రగాఢ నమ్మకం. అలాంటి నమ్మకం ఇంకా సిక్కిజం అన్నావు. సిక్కిజం గురించి మాట్లాడదాం. సిక్కులు పవిత్రంగా భావించే స్వర్ణ దేవాలయాలకు వెళ్ళాలంటే కొన్ని నిబంధనలు ఉన్నాయి. ఆ నిబంధనలను ఉల్లంఘించటం వల్లే, దానికి వ్యతిరేకంగా ఉద్యమం లెగవటం వల్లే ఎమర్జెన్సీ క్రియేట్ అయింది. తెలుసా, ఇందిరాగాంధీ గారు ఎమర్జెన్సీ క్రియేట్ చేసింది. స్వర్ణ దేవాలయంలో జరిగిన చిన్న సంఘటన కాంచి మొదలయ్యి దేశాన్నే ఎమర్జెన్సీలోకి నెట్టేసింది. ఆ సంగతి తెలుసుకో ముందల. ఇంకా ఏదో మాట్లాడుతున్నాడు, విందాం. నా మతం మానవత్వం. బీజేపీ పార్టీ గొప్పగా చెప్పుకుంటారు హిందూయిజానికి మేమే. అమ్మో ఏదో అన్నాడు, ఇంకొకసారి ఇందాం. రిప్రజెంటేటివ్స్ మేమే, నా మతం ఏమిటని అడుగుతా ఉన్నారు. ఒక్కపోతే సిక్కిజం ను అనుసరిస్తాను, సిక్కిజం ను నేను గౌరవిస్తాను. నా మతం ఏమిటని అడుగుతా ఉన్నారు. నా మతం మానవత్వం. బీజేపీ పార్టీ గొప్పగా వామ్మో, నీ మతం మానవత్వమా అయ్యా? మానవత్వమా నిజమేనా జగన్ రెడ్డి? నీ మతం మానవత్వం అయితే చీరాల్లో కిరణ్ కుమార్ చనిపోయినప్పుడు ఆ మానవత్వం ఎక్కడికి వెళ్ళిపోయింది? డాక్టర్ సుధాకర్ చనిపోయినప్పుడు ఆ మానవత్వం ఎక్కడికి వెళ్ళిపోయింది? అమరావతి రైతులు జగన్ రెడ్డి చెవులు దగ్గర పెట్టుకుని, నువ్వు అరే పేటీఎం నా కొడకలారా, మీరు కూడా చెవులు దగ్గర పెట్టుకొని అనండి. అమరావతి రైతులు అమరావతి నుంచి తిరుపతి దాకా మహాపాదయాత్ర చేపడితే గనక వాళ్ళని బూటు కాళ్ళతో తన్నిచ్చినప్పుడు ఆ మానవత్వం ఏమైపోయింది? గుంటూరు నుంచి తిరుపతి దాకా ఏ పోలీస్ స్టేషన్ పడితే ఆ పోలీస్ స్టేషన్లో స్టేషన్ దాటి మరొక స్టేషన్కి వెళ్ళగానే అక్కడ కేసులు పెట్టించినప్పుడు ఆ మానవత్వం ఏమైపోయింది రా నీ దగ్గర? నీ మతం మానవత్వం అయితే గనక చెప్పు, నేను అడిగిన దానికి సమాధానం చెప్పు. నీ మతం మానవత్వం గురించి అడగాలంటే గనక నీ చెల్లి షర్మిలాని అడిగితే సరిపోతుందా, లేదంటే నీ ఇంకొక చెల్లి సునీతని అడిగితే సరిపోతుందా, లేదా నా కొడుకు ఓటేయొద్దు కడపలో నా కూతురికి ఓటేయండి అని చెప్పిన నీ తల్లిగారైన విజయమ్మని అడిగితే సరిపోతుందా?
ఎవరిని అడిగితే సరిపోతుంది నీ మతం మానవత్వం అని చెప్పడానికి, లేదంటే చనిపోయి ఆత్మరూపంలో తిరుగుతున్న ఘోషిస్తున్న వివేకానంద రెడ్డి గారిని అడిగితే చెప్తారా నీ మతం ఏమిటనేది? ఇదేనా, ఇదేనా నీ మతం?